జానపద కళాకారులను ప్రోత్సహిస్తూ కళల యొక్క విశిష్టతను తెలిపే కార్యక్రమంలో భాగంగా ఇండస్ట్రీ ఆఫ్ ఫోక్ తెలంగాణ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5వ తేదీన నిర్వహించే గూగులమ్మ తల్లికి తెలంగాణ బోనాలు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పలువురు కళాకారులు పిలుపునిచ్చారు. వేమరవాడ పట్టణంలో బుధవారం రోజున ఫిబ్రవరి 5వ తేదీన జరిగే గూగులమ్మ బోనాల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక డిఎస్పీ నాగేంద్రాచారి చేతులమీదుగా ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జానపద కళాకారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇండస్ట్రీ ఆఫ్ ఫోక్ తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో యూట్యూబ్ తల్లికి గూగులమ్మ బోనాలు అనే వినూత్న కార్యక్రమాన్ని ఫిబ్రవరి 5వ తేదీన వేములవాడ పట్టణంలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వేములవాడ డిఎస్పీ నాగేంద్రాచారి చేతుల మీదుగా బుధవారం రోజున నిర్వహించారు. రాష్ట్రంలోని దాదాపు 2000 మందికి పైగా జానపద కళాకారుల ఆధ్వర్యంలో కలి విని ఎరగని రీతిలో నిర్వహించే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేసి కళాకారులను ఆశీర్వదించి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా పలువురు కళాకారులు పిలుపునిచ్చారు. గూగులమ్మకు బోనాలు, యూట్యూబ్ బోనాలు అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నారు. మన భారతీయ సాంప్రదాయంలో మనము ఎవరైతే సహాయం చేస్తారో, అంటే చెరువు నీళ్ళు ఇస్తుంది కాబట్టి మనం కట్టమైసమ్మని, లేకపోతే చెట్లను పూజించడము, ప్రకృతిని పూజించడము, ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని పూజించడం చేస్తాం. అట్లనే వాళ్లకు వాళ్ళను వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళను ప్రజలకు చేరువ చేసి వాళ్ళ మంచి చెడులు చూస్తుంది కాబట్టి గూగుల్ తల్లికి వాళ్ళు బోనాలు చేస్తున్నారు. ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టేది తిరుపతి అతని టీం అంతా కానీ. ఇది సక్సెస్ కావాలని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా మన ఆశీస్సులు. ఫోక్ యూట్యూబర్స్ నిర్వహిస్తున్నటువంటి యూట్యూబ్ తల్లి గూగులమ్మ బోనాలు బద్దికోశమ్మకు అనే కార్యక్రమం ఫిబ్రవరి 5వ తారీఖున వేములవాడలో అంగరంగ వైభవంగా సుమారు 2000 మంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. దానికి గాను ముందుగా ప్రచారంలో భాగంగా ఈరోజు ఐటీఎఫ్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ బోనాల కార్యక్రమం సంబంధించిన పోస్టర్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. నేను మీ ప్రవీణ్ కుమార్ పప్పి. ఏదైతే ఐటీఎఫ్ సంస్థ ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ అనే సంస్థ మేము స్థాపించి ఇప్పటికీ నెల రోజులు అవుతుంది. దాని సందర్భంగా మొదటి కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీన గొప్పగా ఒక 2000 మంది సభ్యులందరితో కళాకారులతో మేము బద్దిపోచమ్మకు బోనాలు తీయాలని నిర్ణయించుకున్నాము. దానికి యూట్యూబ్ తల్లి గూగులమ్మ బోనాలని ఒక నామకరణం కూడా చేసుకోవడం జరిగింది. అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అని అది మన వేములవాడ మహారాజా ఫంక్షన్ హాల్లో బయటనే చాలా అద్భుతమైనటువంటి కల్చర్ ప్రోగ్రామ్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరినీ ఆహ్వానితులే చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రచారంలో భాగంగా ఈ పోస్టర్ని మన వేములవాడ డిఎస్పీ గారు అనేటువంటి నాగేంద్రచారి గారితో అద్భుతంగా మేము ఈరోజు నాడు ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా ఆ రోజునాడు ఫిబ్రవరి ఫిఫ్త్ రోజునాడు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మా బోనాల కార్యక్రమాన్ని అలాగే మేము నిర్వహించే కల్చర్ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ చేసి మమ్మల్ని అందరూ దీవిస్తారని కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 5వ తేదీ యూట్యూబ్ తల్లి గూగులమ్మ బోనాలు బద్దిపోచమ్మకు అనే కాన్సెప్ట్తో యూట్యూబర్స్ అందరూ కూడా ఆ రోజు చాలా అంగరంగ వైభవంగా యూట్యూబర్స్ అందరూ కూడా పాల్గొని మా యూట్యూబ్ మహిళా కళాకారులచే ఉదయం 6 గంటలకు బోనాల కార్యక్రమం ఉంటుంది. తదుపరి సాయంత్రం మహారాజా ఫంక్షన్ హాల్, అందులో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి 6 గంటలకు సాయంకాలం. ఆ సాంస్కృతిక కార్యక్రమాలకు అందరూ కూడా ఆహ్వానితులే. మా కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడానికి అక్కడ అన్ని రకాలైనటువంటి సదుపాయాలను ఐటీఎఫ్ సంస్థ ద్వారా, ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ అనే సంస్థ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మా బోనాల కార్యక్రమాన్ని, మరి సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అందరికీ తెలియజేయాలనే సంకల్పంతో ఈరోజు స్థానిక వేములవాడకు సంబంధించిన ఏసీబీ గారితో ఈ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్రతి కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి జిల్లాకు కూడా దీన్ని పంపడం జరుగుతుంది. సో ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి ఒక్కరు చాలామంది కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వస్తారని ఆశిస్తూ దాదాపు 2000 నుంచి 3000 మంది కళాకారులు మరియు మా యూట్యూబర్కి సంబంధించిన అన్ని టెక్నీషియన్స్ అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. సో అందరికీ ఈరోజు ఈ పోస్టర్ రిలీజ్ చేసి
దీన్ని ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రోజు